హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. మందార మొక్కను పెంచాలి అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన మరియు పాటించవలసిన మినిమం జాగ్రత్తలు ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకవేళ చూడకపోయి ఉంటే రైట్ సైడ్ పైన ట్యాబ్ మీద క్లిక్ చేసి చూడవచ్చు. ఇప్పుడు మందారం చెట్టుకు లేదా మొక్కకు ఉన్న మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాం. ఈ చెట్టు ఎల్లో మందారం, దీన్ని 14th నర్సరీ నుండి తెచ్చామండి. అయితే తెచ్చిన 2 డేస్ తర్వాత వీటి మొగ్గలు ఇలా రాలి పడిపోయాయి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుంది అని. పిల్లలు ఏమైనా వీటిని కట్ చేసి ఇందులో వేశారా అని డౌట్ వచ్చేది, బట్ కానీ వాళ్ళు కాదు కారణం. అప్పుడు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, 1 క్లైమేట్ చేంజ్ అయి ఉండవచ్చు, 2 ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయి ఉండొచ్చు, అంటే నర్సరీ నుండి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు, 3 ఇవన్నీ కాదంటే కనుక ఇన్సెట్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది అయి ఉండవచ్చు. సో ఇది నా విషయంలో అయితే కనుక ఇది ఇన్సెట్స్ వల్ల కాదండి, ఇది కేవలం క్లైమేట్ చేంజ్ అలానే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లం అనమాట. సో అంతేకాని ఇన్సెట్స్ వల్ల కాదు. అయితే అది నేను ఎలా గుర్తించాను అంటే కనుక, ఫస్ట్ అండి ఈ రాలి పడిపోయిన మొగ్గ ఏదైతే ఉందో అది ఎల్లోగా మారలేదు. రాలిన మొగ్గకు ఎటువంటి రంధ్రం కూడా లేదండి. విడదీసి చూస్తే ఇన్సెట్స్ కూడా లేవు, కాబట్టి ఇది ఇన్సెట్స్ కారణం కాదు అని అప్పుడు అర్థమైందనమాట. సో ఒకసారి మీరు కూడా మీ విషయంలో ఇలా జరిగితే కనుక ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి, ఆ తర్వాత వాటి కారణాల ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఇన్సెట్స్ ఉంటే కనుక ఏం చేయాలో చూద్దాం. మందార మొక్కకు ఈ విధంగా మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలి పడిపోవడం అనేది కామన్ ప్రాబ్లం అండి. 90% మందారం చెట్టు పెంచే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అయితే వీటికి కారణం మెయిన్గా చెప్పాలంటే పురుగులు మరియు తెగుళ్ళు. అయితే ఇప్పుడు ఏ పురుగులు వీటికి కారణం అంటే, త్రిమ్స్, గ్లోమేజ్ అనేవి చాలా చిన్న చిన్న ఇన్సెట్స్. ఇవి మొగ్గకి రంధ్రం చేసి లోపలికి వెళ్ళి గుడ్లు పెడతాయి. గుడ్లు లార్వాగా మారి మొగ్గను లోపల నుండి తినడం వలన మొగ్గ పసుపు రంగులోకి మారి రాలిపోతుంది. అయితే కొన్ని పురుగులు బయటికి కనిపిస్తాయి, కానీ ఇవి చాలా చిన్న చిన్నవిగా ఉండడం వల్ల, లోపల ఉండడం వల్ల మనం గుర్తించడం కష్టమవుతుంది. అలానే బయట నుండి కనిపించే వాటికి మనం స్ప్రే చేసి కంట్రోల్ చేస్తాం, కానీ ఇవి లోపల ఉండడం వల్ల కేవలం స్ప్రే పనిచేయదు. కాబట్టి వీటికి రూట్ సిస్టమ్ నుండి పనిచేసే, అంటే మట్టిలో నీళ్ల ద్వారా కలిపి ఇచ్చే పెస్టిసైడ్ ఇవ్వాలి, అదే ఇమిడా క్లోపిడ్. ఇది ఎలా వాడాలి అంటే కనుక, 1 లీటర్ వాటర్లో 2 ml లిక్విడ్ వేసి బాగా కలిపి మొక్క మట్టిలో పోయాలి. సమస్య ఎక్కువగా ఉంటే కనుక నెలలో 2 times ఇలా చేయాలి. తర్వాత ఇదే లిక్విడ్ను స్ప్రేగా కూడా చేయాలి. ఇక మామూలు సమయాల్లో ఎవ్రీ 15 to 20 డేస్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. స్పైడర్ మైట్స్, ఫ్లైస్, వైట్స్ ఇలా ఏదైనా పురుగులు ఉంటే వీటిని వాడడం వల్ల మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది దొరకలేదు, మరి ఏది వాడచ్చు అంటే కనుక సీవీడ్ ఫర్టిలైజర్ అండి, అది వాడచ్చు. ఇది సేమ్ రిజల్ట్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా వాడాలి అనేది పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. సో అదండి ఈ మొగ్గలు రాలి పడిపోవడానికి కారణము. సో ఇప్పుడు మరి తెలుసుకున్నారు కదా, సో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఈ ఇమిడాక్లోపిడ్ అనేది మీరు అలా ఇన్సెట్స్ వల్ల అవుతుంటే కనుక ఇమిడాక్లోపిడ్ చాలా బాగా పనిచేస్తుంది. సో దాన్ని యూజ్ చేయండి. లేదు ఇప్పుడు ఆల్రెడీ నేను సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది వాడాము అంటే కనుక అది కూడా కంటిన్యూ చేయొచ్చు, పర్లేదు. ఏదో ఒకటేనండి, 2 కాదు, ఏదో ఒకటి వాడండి ఈ ప్రాబ్లం ఉంటే కనుక. సో నేను రీసెంట్గా ఈ మొక్కలకన్నిటికీ సీవీడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చాను. సో మళ్ళీ 15 డేస్ వరకు ఇచ్చే పని లేదు. ఆ తర్వాత అండి ఇదిగోండి, ఒక చెట్టుకి 3-4 పూలు ఇలా పూస్తున్నాయి, చాలా బాగా పనిచేస్తుంది. సో అంతేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.